అందరికీ నమస్కారం. ఆంధ్రులు అద్వైత వేదాంత శాస్త్రానికి అందించినటువంటి అందిస్తున్నటువంటి సేవలు అపూర్వాలు, అమోఘాలు, సాటి లేనివి. ఇక వారు అందించినటువంటి సేవల గురించి మనం చర్చించుకునే ముందు ఆంధ్రుల యొక్క ప్రాచీనతను, వైభవాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రముఖ కవి, పండితుడు, విమర్శకుడు, శతాధిక గ్రంథకర్త అయినటువంటి అప్పయ్య దీక్షితుడు వారు ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఇలా అంటారు. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ ప్రభాకర పరిశ్రమ తత్రాపి యాజుషీ శేఖ నాల్పస్య తపసఫలం. ఆంధ్రుడుగా జన్మించటం, ఆంధ్ర భాష మాట్లాడగలగడం ఎన్నో జన్మల తపస్సు యొక్క పుణ్యఫలం అని ఆ మాటల్లో ఉండేటువంటి సారాంశం. కాబట్టి ఆంధ్ర జాతి అంత గొప్పది. ఇక ఆంధ్ర పదం జాతివాచకంగాను, దేశవాచకంగాను, భాషావాచకంగా మనకు కనిపిస్తుంది. ఆంధ్ర జాతి చాలా ప్రాచీన కాలం నుంచి ఉంది అనడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. వేదాల్లోనూ, ఇతిహాస పురాణాల్లోనూ, బౌద్ధ జైన గ్రంథాల్లోనూ ఆంధ్రదేశం యొక్క, ఆంధ్రజాతి యొక్క ప్రశంస కనిపిస్తాయి. మొట్టమొదటిగా ఆంధ్ర శబ్దం ఐతరేయ బ్రాహ్మణంలో మనకి దర్శనమిస్తుంది. ఈ ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి సంబంధించినటువంటిది. ఋగ్వేదం ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. ఇది యావత్ ప్రపంచం అంగీకరించినటువంటి విషయమే. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర పదం ఎలా ఉందో చూద్దాం. హరిశ్చంద్రుడు ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ యజ్ఞంలో బలి ఇవ్వవలసినటువంటి యజ్ఞ పశువు బలి ఇవ్వకుండానే ముందుగానే మరణించింది. ఆ విధంగా మరణిస్తే ప్రాయశ్చిత్తంగా ఒక నర పశువును బలి ఇవ్వవలసి ఉంది. నరపశువును బలి ఇవ్వడం అనేటువంటిది అంత సులభమైన విషయమే కాదు. హరిశ్చంద్రుడు ధనాన్ని పోగు చేసుకుని నరపశువు కోసం అనేక ప్రదేశాలు సంచరిస్తూ చివరికి రుచీకుని ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. రుచీకుడు అంటే ఎవరో కాదు, విశ్వామిత్రుని బావగారు. విశ్వామిత్రుని అక్క సత్యవతి, ఆ సత్యవతి భర్త రుచీకుడు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్దవాడు సునఃపుచ్చుడు, రెండోవాడు సునఃసేపుడు, మూడోవాడు సునోలంగులుడు. హరిశ్చంద్రుడు రుచీకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు కోరినంత ధనం ఇస్తాను, మీ పిల్లల్లో ఒకరిని నాకు యజ్ఞ పశువుగా ఇవ్వండి అన్నాడు. రుచీకుడు, మా పెద్దవాడిని నేను ఇవ్వను అని చెప్పాడు. ఆయన భార్య మూడోవాడిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇక రెండోవాడు అటు తల్లికి కానీ ఇటు తండ్రికి కానీ ఇష్యుడు కాలేకపోయాడు. అతను మనసులో ఇలా అనుకున్నాడు, ఇటువంటి ప్రేమ లేని తల్లిదండ్రుల మధ్య జీవించే కంటే యజ్ఞంలో మరణిస్తే కొంత పుణ్యమైనా దక్కుతుంది అనుకున్నాడు. హరిశ్చంద్రుని వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. హరిశ్చంద్రుడు రుచీకునికి ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఇచ్చేసి సునఃసేపుని వెంట పెట్టుకుని బయలుదేరాడు. వాళ్ళు మార్గంలో ఎన్నో ప్రదేశాలు సంచరిస్తూ వెళుతున్నారు. ఒక చోట వాళ్ళకి విశ్వామిత్రుడు కనిపించాడు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు కనిపించాడో సునఃసేపుడికి ప్రాణాలపైన ఆసక్తి గురించింది. వెంటనే పరిగెత్తుకెళ్ళి
విశ్వామిత్రుని కాళ్ళపైన పడి, మామయ్య నన్ను రక్షించుకున్నాడు. విశ్వామిత్రుడు తపస్సులోంచి బయటకు వచ్చి జరిగిందంతా తెలుసుకున్నాడు. తెలుసుకుని అతన్ని రక్షించడం కోసం ముందుగా తన ఇంటికి వెళ్ళి తన పిల్లలతో ఇలా అన్నాడు, మీలో ఒకరు యజ్ఞ పశువుగా వెళ్ళాలి, ఎవరు వెళ్తారు అని అడిగాడు. వాళ్ళెవరు వెళ్ళమని ఖచ్చితంగా చెప్పేశారు. చెప్పేటప్పటికి విశ్వామిత్రుడి కోపం వచ్చింది, వాళ్ళందరినీ శపించాడు. ఆ విధంగా శపించబడ్డ వాళ్ళలో ఆంధ్రుడు ఒకడు. దీన్ని బట్టి ఆంధ్రుడు విశ్వామిత్రుని చేత శపించబడ్డ వాళ్ళలో ఒకడని, విశ్వామిత్ర సంతతికి సంబంధించిన వాడు అని మనకి స్థూలంగా తెలుస్తుంది. ఆ తర్వాత విశ్వామిత్రుడు సులశేపుడికి ఇంద్రుణ్ణి సంతృప్తిపరిచేటువంటి మంత్రాలు ఉపదేశించి అతన్ని ప్రాణాలతో బయటపడేశాడు. ఈ విధంగా ఐతిరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల యొక్క ప్రశస్తి మనకు కనిపిస్తుంది. ఇక ఈ ఆంధ్రజాతి అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నప్పటికీ ఆంధ్రుల యొక్క సాహితీ కృషి మనకి అంతగా కనిపించట్లేదు. మొట్టమొదటిగా ఆంధ్రుల యొక్క సాహిత్య సంపద గృహ్య సూత్రాలు, ఇవి ఆంధ్రుల యొక్క సాహిత్య సంపదగా పేర్కొవచ్చు. ఇవి ఆపస్తంభ మహర్షి రచించినటువంటివి. ఆపస్తంభుడు మొట్టమొదటి ఆంధ్రుడు. ఈయన రచించినటువంటి సూత్రాల్లో ఆత్మలాభాత్ నా పరం విద్యతే కించిత్ అనేటువంటి సూత్రం ఎంతో విశిష్టమైనటువంటిది. మానవుడు తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం కంటే అత్యున్నతమైనటువంటి సాధించవలసినటువంటి ప్రయోజనం మరేది లేదు అని ఈ సూత్రం యొక్క సారాంశం. దీన్ని బట్టి ఈ సూత్రం ఆత్మస్వరూపాన్ని చెప్పేటువంటిదని, ఇది అద్వైత వేదాంత శాస్త్రానికి మూలస్తంభం అని మనం భావించడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆంధ్రులు నివసించేటువంటి ప్రాంతం ఎక్కువ సముద్ర తీరానికి సంబంధించినటువంటి ప్రాంతం అవడం చేత సారవంతమైనటువంటి భూములతో నిండి ఉండడం చేత ఇటు వ్యవసాయానికి అటు సాహితీ వ్యవసాయానికి ఎంతో అనువుగా ఉన్నాయి. ఈ ఆంధ్రదేశం ఇప్పుడున్న ఆంధ్రదేశం కాకుండా ఇంతకంటే చాలా విశాలంగా ఉండేది అనేటువంటి విషయం మనకి ప్రాచీన గ్రంథాలలో తెలుస్తుంది. ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలన సౌలభ్యం కోసం ఒకప్పుడు కోస్తా, రాయలసీమ, తెలంగాణ అని మూడు రకాలుగా విడదీశారు. ఈ కోస్తా ప్రాంతాన్ని సరస్వతితోటి, రాయలసీమని పార్వతితోటి, తెలంగాణని లక్ష్మితోటి పోలుస్తుండేవారు. కారణాంతరాల వల్ల తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా వెలసింది. ఆ విషయం అలా ఉంచుతాం. ఈ ఆంధ్రదేశం యొక్క స్వరూప స్వభావాల్ని మొట్టమొదట విద్యానాథుడు ఇలా అన్నాడు, అంటే ఈ దేశాన్ని త్రిలింగ దేశం అంటారు. మూడు లింగాలు, ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం. ఈ మూడు లింగాల మధ్యలో ఉండేటువంటి ఈ దేశాన్ని త్రిలింగ దేశం అంటారు. దీన్నే తెలుగుదేశం అని కూడా మనం అంటాం. ఈ
ఆంధ్రుల యొక్క ఈ భౌగోళిక స్వరూపాన్ని, ఆంధ్రదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని విద్యానాథుడు ఈ విధంగా వర్ణించడం మనం ప్రతాపరుద్రి అనే గ్రంథంలో చూస్తాం. ఆయన ఏమన్నారు చూద్దాం. ఎయిర్ దేశ త్రిభిరేషయాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయ ఏషాం కాకతిరాజ కీర్తి విభవై కైలాసశైల కృత తం దేవాః ప్రసరత్ ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామ నివాసినః ప్రతిదినం త్వచ్చేయసే జాగ్రతు. ఇక ప్రాచీన ఆంధ్రదేశపు ఎల్లలు ఇప్పుడున్నటువంటి ఎల్లలతో భిన్నంగా కనిపిస్తాయి. ప్రస్తుత దేశం కంటే అది చాలా విశాలమైంది. విద్యానాథుడి వర్ణన ప్రకారం ఆంధ్రదేశం పశ్చిమాన్ని మహారాష్ట్రతోటి, తూర్పున కళింగ, ఉత్తరంలో కన్యాకుబ్జం, దక్షిణంలో పాండ్యదేశం సరిహద్దులుగా ఉండటం అని తెలుస్తుంది. ఆయన మాటలను చూద్దాం. పశ్చాత్ పురస్తాదపి యస్య దేశౌ ఖ్యాతౌ మహారాష్ట్ర కళింగ దేశౌ అవాగుదక్ పాండ్యక్క కన్యకుబ్జౌ దేశస్య తత్ర ఆపి త్రిలింగనామ అని వారు చెప్పడంతో ఇవి ప్రాచీన ఆంధ్రదేశపు డెల్లలుగా మనం గుర్తించవచ్చు. ఇక ఈ ఆంధ్రదేశం గురించి మరికొన్ని విషయాలు ముందు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.